మెదక్ జిల్లా రామేంపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థినులకు నాసిరకం ఆహారం అందిస్తున్నారని బాలికలు ధర్నా చేసిన నేపథ్యంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ తస్లర్ మన్నన్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను రామేంపేటలోని తనిఖీ చేశారు. డీఈఓ రమేష్ కుమార్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లా రామేంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈఓ రమేష్ కుమార్ తహసీల్దార్ మన్నాన్ పరిశీలించారు. పాఠశాలలో ఆహారం నాసిరకం అందిస్తున్నారని విద్యార్థినులు ధర్నా చేసిన విషయంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డీఈఓ రమేష్ కుమార్ విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఆహారం తగినంత అందించడం లేదని తమకు తెలిసిందని, రేపటి నుంచి విద్యార్థినులకు మెనూ ప్రకారం తగినంత ఆహారాన్ని అందించాలని ఆదేశించామని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత బాధ్యులపై చర్యలు చేపడతామని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. ఏం చదువుతలేదు, మీ బిడ్డను కొట్టారో తిట్టారో ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ మీ బిడ్డ ఫెయిల్ అయితే మాకు తెలియదు, మాకు మా సంబంధం లేదు, మీరు ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు అంటారు మీరు. అంతే సార్, మళ్ళీ ఏమో ఇప్పుడు మన నైట్ డ్యూటీ రోజు మేము ఇప్పుడు బయటకు తిరిగినామంటే మీరు మస్తు తిరుగుతారు, మీ సంగతి నేను చూసొద్ది అంటారు సార్. అప్పుడు వేరే టీచర్స్ వాళ్ళు ఇప్పుడు 18 లీటర్ల పాలు తెప్పించారు. ఈ రోజు ఫుడ్ బాగుంది, ఇటువంటి యాక్టివిటీస్ లో ఉన్నారు అవి చేస్తారు కదా ఆ రోజు సార్. నిన్న మాట్లాడినాక సార్ నేను మాట్లాడితే సార్ మీ పెద్ద సార్ వాళ్ళు పోయిన తర్వాత మీరు ఉన్నప్పుడు సార్ పూజ మేడం లోపలికి పొండి మాట్లాడుకుని పోతాం మేడం, పూజ మేడం పొండి అమ్మ పల్లవి పొండి పూజ మేడం అని అంటుంది సార్ ఆ విశ్వమేడం. నా పేరు పూజ సార్. అయితే పూజ మేడం పొండి లోపలికి నేను వెళ్ళిపోతాను, మేము వెళ్ళిపోయినా కానీ వెళ్ళిపోతాను నేను మేడం అని అంటుంది సార్. ఫుడ్ బాగాలేదు అది అని చెప్పేసి నిన్న ఇష్యూ జరగడం జరిగింది. సో దాని మీద ఎంక్వైరీ గురించి అని చెప్పేసి ఈరోజు నేను డిఓ గారిని ఎంఆర్ఓ గారు ఎంఈ గారు ముగ్గురం కలిసి వచ్చి ఈరోజు మొత్తం కేజీబీ మొత్తం తనిఖీ చేయడం జరిగింది. మొత్తం రైసు సరుకులు ప్రొవిజన్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. కూరగాయలు అయితే మంచిగా ఫ్రెష్గానే వచ్చినాయి. బియ్యంలో కూడా కంప్లైంట్ ఉందంటే బియ్యం కూడా వెరిఫై చేసాం, బియ్యం కూడా బాగానే ఉంది. సర్కులు కూడా అన్నీ అప్ టు డేట్ సర్కులే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రేపటి నుంచి అదే విధంగా చెప్తాం చెప్తాను. దీనిలో తప్పు ఎవరిదైనా కూడా కంపల్సరీ ఎంక్వైరీ కండక్ట్ చేస్తాం. ఆ ఎంక్వైరీలో తప్పు ఎవరిదైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మేడం లేదు కంపల్సరీ మా మీద ఫైల్ పెడతాం, మా మీద యాక్షన్ తీసుకుంటాం.